అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎవరికైతే స్కిన్ సెల్స్ డ్యామేజ్ అయింటాయో, లేదా ఎవరికైతే చర్మం పగుళ్ళు వచ్చింటాయో, ఎవరికైతే ఈ చర్మం పైన డ్రై అంటే పొడి చర్మం ఉంటుందో, అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఈ స్కిన్ సెల్స్ని డ్యామేజ్ అయిన వాడిని ఏ విధంగా రిపేర్ చేసుకుని స్కిన్కి గ్లోయింగ్ వచ్చే విధంగా ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనము గ్లోయింగ్ స్కిన్కి బయట మార్కెట్లో వివిధ రకాల క్రీములు తీసుకుంటే అది స్కిన్ పైన ఉండే టాక్సిన్స్ అండ్ ఫ్రీ రాడికల్స్ కణాలను మాత్రమే రిమూవ్ చేస్తుంది. వేరే కణాలను స్కిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యే దాన్ని రిపేర్ చేయదు. ఓన్లీ ఫ్రీ రాడికల్స్ కణాలను ఎలిమినేట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కాబట్టి మనకు ఫ్రీ రాడికల్స్ టాక్సిన్స్ను ఎలిమినేట్ చేస్తూ స్కిన్ సెల్స్ను డ్యామేజ్ అయిందని రిపేర్ చేయడానికి, గ్లోయింగ్ స్కిన్ పెంచడానికి మూడే మూడు ఇంగ్రీడియంట్లు మన ఇంట్లోనే తీసుకొని రెడీ చేసుకుందాం. అది ఏ విధంగా అంటే ఫ్రెండ్స్, ఒకటి శనగపిండి, రెండు లెమన్, మూడు రోజ్ వాటర్. ఈ మూడు మిశ్రమాన్ని 2:2 రేటియోతో బాగా మిక్స్ చేసేసి, అంటే మూడు సమపాల్యంతో బాగా పేస్ట్ మాదిరిగా చేసుకుని, స్నానం చేసే ముందు మై అంతా అంటే చర్మం పైన వళ్ళంతా అంటించి 1 గంట తర్వాత స్నానం చేయండి. లెమన్లో మీకు విటమిన్ సి ఎక్కువ ఉండడంతో స్కిన్ సెల్స్ డ్యామేజ్ అయిన దాన్ని రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్కిన్ పైన ఉండే డెడ్ సెల్స్ని ఎలిమినేట్ చేయడానికి ఈ శనగపిండి బాగా పనిచేస్తుంది. తర్వాత రోజ్ వాటర్ యూజ్ చేస్తుంటారు కాబట్టి మీ స్కిన్కు మంచి గ్లోయింగ్ని ఇవ్వడానికి పనిచేస్తుంది. కాబట్టి ఈ మూడు, రోజ్ వాటర్, శనగపిండి, విటమిన్ సి కలిగినటువంటి లెమన్ అంటే నిమ్మకాయ రసాన్ని 3 సమపాల్యంతో కలిపేసి స్నానానికి కన్న ముందు బాగా అంటించి, మై అంతా అంటించి 1 గంట తర్వాత మీరు స్నానం చేస్తే మీ స్కిన్ మంచి గ్లోయింగ్ స్కిన్ వచ్చింటుంది. మీ ముందు సెలబ్రిటీలు కూడా ఆ విధంగా ఉండరు. ఆ విధంగా మీకు స్కిన్ కనిపించాలంటే ఈ పేస్ట్ను, ఈ మూడు మిశ్రమాల ద్వారా తయారు చేసిన పేస్ట్ను ఎప్పుడు స్నానం చేసినా కూడా దీన్ని కొద్ది రోజుల వరకు వాడుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే స్కిన్ సెల్స్ డ్యామేజ్ అయింది, ఒకేసారే ఈ పేస్ట్ని ఉపయోగిస్తే మేలు కాదనమాట. ఎక్కువ సార్లు వరకు ఉపయోగిస్తూ పోతే ఆ స్కిన్ సెల్స్ అనేది డ్యామేజ్ అయింది, తొందరగా రిపేర్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.